నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్ఐన్ టీవీ. తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రంలోని రెండవ ప్రయోగ వేదిక ఆదివారం ఉదయం 9:20 జరిపిన LVM3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం ఇస్రో వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ప్రయోగం ద్వారా యూకేకి చెందిన 36 ఉపగ్రహాలను భూమికి దగ్గరలోని 450 కిలోమీటర్ల ఎత్తు కక్షలో ఉపగ్రహాలను నిలపడం జరిగింది. ప్రయోగం అనంతరం 34 నిమిషాలకు మొదటి 16 ఉపగ్రహాలను కక్షలోకి వదలడం కూడా జరిగింది. మిగిలిన 20 ఉపగ్రహాలను గంట 37 నిమిషాలకు నిర్దిష్ట కక్షలోకి పంపడం జరిగింది. 36 ఉపగ్రహాలు కక్షలోకి చేరుకున్న తర్వాత ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతమైనట్లు ప్రకటించారు. వన్ వెబ్ ద్వారా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల మేరకు ప్రయోగించిన ఈ రాకెట్ ప్రయోగ విజయం ఇస్రో స్థాయిని మరింత ఉన్నత స్థాయికి పెంచింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ LVM3 రాకెట్ ప్రయోగ విజయం ఒక చారిత్రాత్మకమని, దీనివల్ల ఇస్రోకు వాణిజ్యపరమైన ప్రయోగాల ప్రయోజనాలకు బలం చేకూరిందన్నారు. ఇస్రోకు ఇది ఒక గర్వకారణమని అన్నారు. ఇదే స్ఫూర్తితో మరో వాణిజ్య ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు, సింగపూర్కు చెందిన ఉపగ్రహం PSLV రాకెట్ ద్వారా ప్రయోగించనున్నట్లు సోమనాథ్ తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.